पार्टी इरवे नालुगव जातीय महासभलु विजयवाड़ा नगर में यह पद्नाल नुंडी पद्धव तारीख वरकू जरुगुता उन्नाई महासभल संदर्भंगा भारत देश व्याप्तंगा प्रती पल्ले नुंडी पट्टणं वरकू सीपीआई जातीय महासभल जरुगुतुन्नटुवंटि संदर्भंगा प्रचारान्नि निर्वहिंचालनि चेप्पि भारत कम्युनिस्ट पार्टी जातीय समिति इच्चिनटुवंटि पिलुपुलो भागंगा ई रोजु नर्संपेटलो प्रदर्शन निर्वहिंचडं जरुगुता उन्नदि। प्रपंचव्यापितंगा कम्युनिस्टुल पनैपोयिंदि, कम्युनिस्टुलकु कालं जल्लिंदि, कम्युनिस्टुलु रानुन्नटुवंटि रोजुल्लो कनुमरुगैपोतुन्नारनि दुष्प्रचारं जरुगुतुन्नटुवंटि तरुणंलो ఈ యొక్క జాతీయ మహాసభలను విజయవాడ నగరంలో నిర్వహించడం జరుగుతా ఉన్నది। 14వ తారీఖు నాడు ప్రజా ప్రదర్శన బహిరంగ సభను విజయవాడ నగరంలో నిర్వహించడం జరుగుతా ఉన్నది। ఆ మహాసభలకు వరంగల్ జిల్లా నుండి 10,000 మందిని మరి ప్రత్యేక రైల్లో తరలించడం జరుగుతా ఉన్నది। ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఈ రోజు దేశవ్యాప్తంగా గాని మేదావులందరూ కూడా కమ్యూనిస్టులు కావాలి, ఈ దేశంలో దోపిడి పోవాలంటే కమ్యూనిస్టుల బలం పెరగాలనేటువంటి ఆలోచనలోకి భారతదేశ మేదావి వర్గం ఈ రోజు రావడం జరుగుతా ఉన్నది। మరి భారతదేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక సంవత్సరాలుగా అనేక పోరాటాలు నిర్వహించి ప్రజల యొక్క మౌలిక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ। ఈ భారతదేశంలో సోషలిస్ట్ వ్యవస్థను నిర్మించాలి, సమసమాజ వ్యవస్థ రావాలి, మానవులంతా సమానంగా బతకాలి, దోపిడి లేని సమాజాన్ని తీసుకురావాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు చేస్తా ఉన్నది। ఈ 24వ మహాసభలు మరి రానున్నటువంటి 3 సంవత్సరాలకు గాను కార్యక్రమాలను రూపొందించుకొని ప్రజా పోరాటాలకు విజయవాడ నగరంలో మరి పిలుపునివ్వబోతా ఉన్నది। ఆ విజయవాడ నగరానికి వేలాదిగా ప్రజలు తరలివచ్చి ఈ యొక్క మహాసభలను విజయవంతం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతా ఉన్నది। సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్।